ఈ రేడియో ఎవరెవరు వింటున్నారో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఎవరెవరైతే వింటున్నారో వాళ్ళందరు అన్నీ కూడా బంగారం కావాలని కోరుకుంటున్నారు అయినా బంగారాలే ఇల్లు ఉండగా మొత్తం ఇళ్ళే బంగారం కదండి హే మావాస్ అండ్ మావోయిస్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవివెనింగ్ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మండే రోజు చక్కగా ప్రతిసారి మండే రోజు మండుతూ ఉంటుంది అంటే క్లైమేట్ మండుతూ ఉంటుంది కానీ ఈ మండే ఏందో చలికూలుగా ఉంది చాలా పెడుతుంది చాలా చలిపెడుతుంది అనమాట ఓకే ఎందుకంటే ఇక చలికాలం వచ్చేసింది హాయిగా మామ మార్నింగ్ ఏం చేసావు అని మీరు అడిగారు అనుకోండి మార్నింగే లేవడం లేవడంతో నా చేతులు నేను చూసుకున్నాను అంటే మన చేతులు మనం చూసుకోవాలట తర్వాత అద్దం దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అద్దం ముందు నిలబడ్డాను అనిపించింది దేవుడు ఇంత అందం ఎందుకు ఇచ్చాడు నాకు ఏంటి అరే హౌ హౌ ఐ కెన్ సే దాని తర్వాత చక్కగా ఫ్రిడ్జ్లోకి వెళ్ళాను ఫ్రిడ్జ్లో ఈ కరివేపాకు ఎప్పుడుదో కరివేపాకు ఉంది తీసేశాను ఇంకా ఏమైనా ఉన్నాయా అని చూశాను మా అమ్మ ఎప్పుడూ బుడంకాయ పచ్చడి పెట్టింది అది తీసేశాను ఇంకా కొన్ని కొన్ని ప్లాస్టిక్ కవర్లు కనబడ్డాయి చి నేను ప్లాస్టిక్ రహితాన్ని కదా ప్లాస్టిక్ మన ఇంట్లో వాడకూడదు కదా ఈ పాలిథిన్ కవర్లు అవి ఇవి ఎందుకున్నాయి ఇవన్నీ అని చెప్పేసి అన్నీ బయటపడేశాను మొత్తానికైతే నా ఫ్రిడ్జ్ని నేను చాలా నీట్గా చాలా క్లీన్గా చేసుకున్నాను ఏం లేదు రెండే రెండు బాటిల్స్ ఉంటాయి అది కూడా బాదం బాటిల్స్ అవి ఓకే ఎందుకు స్టార్టింగ్ స్టార్టింగ్ రాగానే ఫ్రిడ్జ్ గురించి ఓపెన్ చేసావు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసావు అదంతా క్లీన్ చేసావు ఏంటి దాని గురించి మాకు చెప్పాల్సిన అవసరం ఏంది అని మీరు అనుకోవచ్చు కానీ ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్రిడ్జ్ క్లీన్ డే సో మీరు కూడా తొందరగా బయలుదేరేసి బయలుదేరకంటే ముందుగా చక్కగా ఒక్కసారి మీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి అన్వాంటెడ్ ఐటమ్స్ అన్నీ చాలా ఉంటాయి కొన్ని కొన్ని పేపర్స్ అవి ఉంటాయి అవన్నీ కూడా తీసేయండి నీట్గా చేయండి ఒకసారి నేను చూస్తాను ఏంటో ఒకసారి మీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి ఓకే డీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి ఫస్ట్ వాయబ్బా వెన్న కూడా పెట్టేసుకున్నారు ఇందులో మిగతా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి ఏమండి ఈ సాసులు ఏంటండి ఇదేంటండి నాలుగు రోజుల క్రితం వండినటువంటి వంటలు పెట్టారు ఏంటండి ఇందులో తీసేయండి 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 తొందరగా తీసేయండి ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలా మనం ఓకే అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మమత గారికి మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మమత గారు మెనీ మో ఆర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మండే రోజు షురు అయిపోయింది ఇంకా టైం కూడా మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది అండ్ అలాగే థ్యాంక్స్ గివింగ్ పార్టీలు అన్నీ కూడా దగ్గరకు వచ్చేస్తున్నాయి అండ్ విపరీతమైనటువంటి ఆఫర్స్ మీద ఆఫర్స్ పెట్టడం రెడీ అవుతున్నారు మన వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు ఏం కొనాలి ఏంటి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆ సోషల్ డిస్టెన్సింగ్ మాస్కింగ్ అవన్నీ కూడా పెట్టుకొని కొనుక్కోండి మాస్క్ కూడా తక్కువ రేట్లో వస్తే అది కూడా దేన్ని వదిలిపెట్టే సమస్య లేదు థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా దేన్ని వదిలిపెట్టదు సరేనా అలాగే ఇక మనం తీసుకున్నటువంటి ఒక మంచి ఫనీ క్వశ్చన్ బాగా ఆలోచించి ఆలోచించి తీసుకున్నాను ఈ ఫనీ క్వశ్చన్ ఏంటంటే ఒక చిన్న బాబు ఓరింట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ ఈ పిల్లోడమ్మ చాలా సన్నగా ఉన్నాడనమాట వాడు టూ ఇయర్స్ ఉంటాడు చిన్న బాబు క్యూట్గా సన్నగా ఉంటాడనమాట వాళ్ళ అమ్మమ్మ ఆ సన్నగా ఉన్నటువంటి పిల్లోడిని ముద్దుగా ఏమని పిలుస్తుంది అనేది ఇక్కడ ఈరోజు మామ తీసుకున్నటువంటి చాలా క్లిష్టమైనటువంటిది చాలా చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఐ కెన్ సే చాలా క్లిష్టమైనటువంటి క్వశ్చన్ ఈరోజు దీనికి నేను ఆలోచించడానికి చాలా సమయం పట్టింది అనుకోండి ఆల్మోస్ట్ నలభై ఎనిమిది గంటలు పట్టింది చిన్నప్పుడు మా నానమ్మ నన్ను అలానే పిలిచేదట నేను సన్నగా ఉండేవాడినట చిన్నప్పుడు అంటే అఫ్కోర్స్ ఇప్పుడు కూడా సన్నగానే ఉన్నాను అనుకోండి నేను సన్నగా ఉన్నా అని చెప్పేసి మా నానమ్మ ముద్దుగా అరే ఇట్రా అని చెప్పేసి అందట ఇంతకీ సన్నగా ఉన్న చిన్న పిల్లోని వాళ్ళ నానమ్మ కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ ముద్దుగా ఏం పిలుస్తుంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి మహమ్మారి అంటే తెలుసా మీకు తెలీదా అయితే వినండి ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో ఇంతమంది బ్యూటిఫుల్ సాంగ్ విన్నారో ఆ సాంగ్ లోపల ఐదు అడుగుల గులాబీ నువ్వు అని చెప్పేసి వర్ణించాడు అమ్మాయిని ఎంత బాగా వర్ణించాడని నేనేమంటానంటే ఐదు పాయింట్ ఎందుకు లేదు అనగానే నా ఎస్ అండ్ అలాగే మనతో మాట్లాడడానికి శ్రీను లైన్లో ఉన్నారు శ్రీను తర్వాత మణికంఠ ఫస్ట్ మణికంఠ వచ్చారు కాబట్టి మణి మణికంఠతో మాట్లాడుదాం హాయ్ మణికంఠ నమస్తే నస్తే అమ్మ మామా ఎలా ఉన్నావు మామా ఏంటి ఈ సండే ఏం చేసావు మామా సండే మా ఎలక్షన్ అమ్మా ఎలక్షన్ ఎలక్షన్ హడవాడిగా ఉంది మాకు ఎలక్షన్లో హడావాడి ఏం ఎలక్షన్లు మాది మండలం

నేను బాగున్నాను శ్రీను కానీ మనసు అంతా బాధగా ఉంది శ్రీను మనసంతా బాధగా ఉందా మహేష్ మామ బాధపడుతున్నాడు ఈరోజు ఎందుకంటే నేను ఈ చిన్న చిన్న కబాబ్స్ అవి ఇవి కొన్ని కొన్ని చోట్లల్లో బాగా చేస్తారబ్బా నేను ఈ ఫైవ్ స్టార్ హోటల్లో ఆ ఫుడ్ ఈ ఫుడ్ జనరల్గా అంటే వెళ్తాను అడపా తడపా అక్కడికి కూడా కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా నీట్గా ఉండి ఒక చిన్న షటర్లో చేసే కొన్ని కొన్ని ఈ నాన్ వెజ్ వంటకాలు చాలా అంటే చాలా ఇష్టం నాకు కొన్ని కబాబ్స్ అని రకరకాలుగా చేస్తారు అవి తినేవాన్ని నేను కానీ ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో మాంసాహార విక్రయాలు బంద్ చేస్తున్నారబా అదేం సార్ సార్ మరి అదే కదా ప్రాబ్లము మరి మనం మీరు వెళ్ళి మన ఈ కమిషనర్ గారికి మణికంఠ కమిషనర్ గారికి సార్ మీరు మాంస విక్రయాలు ఎట్లా ఆప్ చేస్తారండి మా అటువంటి వాళ్ళు ఏం కావాలని చెప్పేసి ఒకసారి అడగండి చూద్దాం ఆయన ఏం చెప్తాడు అలాగా సార్ మేము ఎప్పుడో ఒకసారి వచ్చి సరదాగా తినాలి అనుకుంటాం తాతోటి కాదు మణికంట గారితో మాట్లాడండి కమిషనర్ మణికంట గారితో మాట్లాడండి నమస్తే వెట్లండి ఫస్ట్ సార్కి నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేము ప్రస్తుతానికి ఇది బాగా సార్ ఎందుకండి మీ ప్రాబ్లం చెప్పండి నాకు ఎందుక సార్ మీ ఎందుకంటే ఇలా బహిరంగ మాంసం అన్నీ ఆఫీస్ అంటే కుదరదండి ఏంటంటే వాటికి ఇది మున్సిపాలి కమిషనర్ మున్సిపాలిటీ పరంగా మీకు ట్యాగ్ ఇస్తామండి కృషి ఇస్తూ ఉంటాం వాటిని తిరాలి మీరు ఏంటంటే కొంత కొంతమంది ఏంటంటే విక్రయాలు పాడైపోయిన వాటిని కానీ లేకపోతే చనిపోయిన వాటిని కానీ ఉంటాం ఇలా కొంతమందే కదా అందరు కాదు కదా అట్ట చెప్పి అందరిని ఇబ్బంది పెట్టడం తప్పు కదా ఏంటండి కొంతమందే కదా చేసేది ఆ కొంతమందిని వా లైసెన్స్ రద్దు చేయండి అంతే కదా అందరిని ఇబ్బంది పెట్టడం తప్పు కదా అంటే లైసెన్స్ రద్దు చేయడం అండి మీరు అనేది ఏంటంటే అందరూ మనుషులు ఉంటారు కొంతమంది మనుషులు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు నేను ఏంటంటే ఇప్పుడు ఒక తీసుకొని ఏం కాదు శ్రీనివాస్ గారు చెప్పండి ఈ చికెన్ కబాబ్స్ ఆ మటన్ కబాబ్స్ ఫిష్ కబాబ్స్ అవన్నీ కూడా తీసుకొని అలాగే శ్రింప శ్రింప మనోళ్ళేమో చెప్పారు అది ఆ రొయ్యలు ఎందుకు వచ్చిన ఇల్లు ఆ రొయ్యలు తీసుకొని అన్ని ఫ్రై చేసుకొని వస్తారా సార్ దగ్గరకు వచ్చి ఇంట్లో ఇచ్చి మా తొందరగా సార్ ఇది అని చెప్పు రోజు అది పర్మిషన్ అవన్నీ తీసుకొని వచ్చి సార్ ఇంట్లో పెట్టు సార్ని బతాడు రిక్వెస్ట్ చేయి సార్ ఇవన్నీ చేయండి సార్ చావల్ ఫ్రై చావల్ పులుసు రొయ్యల ఫ్రై రొయ్యల పులుసు చికెన్ ఫ్రై చికెన్ పులుసు మీకు ఏం కావాలి ఇవన్నీ ఒకసారి టేస్ట్ చూడండి సార్ తర్వాత మనం మాట్లాడదాం మనకంట చూడా చూసి ఓకే ఎందుకు మనకంట నా మాట మీరు పాపం ఆయన అన్ని తీసుకొచ్చాడు రోజు తీసుకొస్తా అంటున్నాడు మీ ఆవిడకు కూడా వంట ఉండే బాగా దెబ్బతుంది నీకు కూడా చలికాలం వేడివేడిగా రుచికరమైనటువంటి వంటలన్నీ కూడా దొరుకుతాయి చూసారు ఎందుకు ఇలా ఆలోచిస్తావు ఇటువంటి ఇటువంటివి మ్యారేజ్ మ్యారేజ్ కాకుండా పర్వాలేదు సార్ మ్యారేజ్ కాకుండా పర్వాలేదు వేడి వేడిగా తింటూ ఉండండి డిఫరెంట్గా అదే మ్యారేజ్ అవుతుంది సార్ కొంతమంది విషయం చూసుకుందాంలే సార్ ఫస్ట్ అవి తీసుకోండి ఏం నోట్లో పెట్టి ఒకటి తొందరగా ఏం చూస్తున్నావు నువ్వు అది అది సార్ మీరు తీసుకోండి మనకి దగ్గర తీసుకోండి సార్ కొచ్చి తీసుకోండి టేస్ట్ చేయండి ఎట్లా ఉంది సార్ టేస్ట్ ఉంది మణికఠ గారు టేస్ట్ ఎలా ఉందండి టేస్ట్ ఎలా ఉంది ఆయన ఆయన తీసుకొచ్చింది పాపం ఫుడ్ ఐటమ్ ఇస్తారు కదా అయిపోయింది చక్కగా రేపంచే వీధుల్లో అమ్ముకోవచ్చు వ్యాపారాలు చేసుకోండి సరే మీరు ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను లంచం ఇవ్వడం నేరమే తీసుకోవడం కూడా నేరమే ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఫస్ట్ ఏం నాటకాలు కొడతారా ఇద్దరు కోర్టు బెయిల్ లేదు బెయిల్ పూరి లేదు చక్కగా నోరు మూసుకొని లోపలికి వెళ్ళండి మీరు ఇక్కడ ఎస్ఐ సిఐ మామా మహేష్ తోటే చెలగటాలా వేలాకూలంగా ఉందా బహిరంగ ప్రదేశాల్లో ఇవి మతపరమైనటువంటి వంటకాలు ఇవి అమ్మొద్దు అంటే ఎలా అమ్ముతారు అంటే తెలియక తీసుకొచ్చాడు నువ్వేలా తెలియక తీసుకున్న ఒక కమిషనర్ ఉండి నడవండి 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 వెళ్ళండి ఫస్ట్ ఏమా నడు వెళ్ళు తీసుకో అంటే తీసుకోవడమే నేను మోనార్కుని నన్ను ఎవ్వడు మోసం చేయలేడు మోసం చేస్తే గుండె కల్లాసే యస్ ప్రభాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎనర్ఐ రేడియోలో మీకు విషయం తెలుసా మానవుని ఒక్కో వెంట్రుక వంద గ్రాముల బరువును మోయగలదట మీ ఇంట్లో వంద వంద గ్రాములు ఏమేమి ఉన్నాయండి ఈ పౌడర్ డబ్బీ అలాగే సబ్బు అలాగే కొబ్బరి నూనె డబ్బా వంద గ్రాముల బరువు ఉండే ఒక ఉల్లిపాయ ఇప్పుడు మీ నెత్తిలో ఒక వెంట్రక ఉంటుంది కదా ఆ వెంట్రకను దాన్ని తీయండి తీసి ఒక వంద గ్రాముల బరువున్న ఒక ఒక ఫ్రూట్ కానీ అలాగే ఒక అరటిపండు కానీ అలాగే ఒక యాపిల్ కానీ ఒక ఉల్లిగడ్డ కానీ అలాగే ఒక ఒక చిన్న సబ్బు కానీ అలా చేయండి ఒకసారి చూద్దాం చేస్తుండ్రా చేయకండి ఊడిపోతే నా బాధ్యత కాదు అస్సలే చేయొద్దు మానవుని ఒక్కో వెంట్రుక వంద గ్రాముల బరువును మోయగలదట తలపై ఉండే అన్ని వెంట్రుకలు కలిసి పన్నెండు టరువుల బరువును మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయట అందుకోసమే చాలామంది ఈ జుట్టును ట్రాక్టర్కో లేకుంటే ఒక స్కూటర్కో దానికో దీనికో ఇట్లా పట్టి పీకుతుంటారనమాట అయినా కూడా అవి చాలా బలంగా ఉంటాయన్నమాట పన్నెండు టన్నులు అంటే ఏంటండి నాకు అసలు అర్థం కాదు అంత బరువును మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయట అటవి ఓకే ఇటువంటి మాత్రం ట్రై చేయొద్దండి మీ అందమైన వెంట్రుకలు ఉన్నాయి కాస్త పోయాయి అనుకో చాలా కష్టం హలో సుధాగారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు మ్యామ్ సుధా గారు ఏం చేశారు నిన్న ఈరోజు ఏ లేదు మామా షాప్కి వెళ్ళిపోతున్నాను వస్తున్నాను అంతే అవునా

బిజినెస్ ట్రిక్ చెప్తాను నేను షాప్లోకి రాగానే హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అండి శారీ ఎంత బాగుందండి ఎక్కడ ఉన్నారు అది అని మాట అనేసి మాస్క్లు కూడా బాగున్నాయి మేడం అని చెప్పి మాస్క్లు కూడా కొత్త కొత్తవి కుట్టేస్తున్నాను మేడం ఈ మాస్కులను పొగడొద్దు ఈ మాస్కులను ఎట్టి పరిస్థితుల్లో మనం పొగడకూడదు ఫస్ట్ శారీని పొగడేసి ఏమండి శారీ ఎంత బాగుందండి అలాగే శారీకి తగ్గట్టుగా ఈ మాస్క్ కూడా ఎంత బాగుందండి కొన్నారు అది నిజంగా ఎప్పుడు మీరు వచ్చినా చాలా స్పెషల్గా కనిపిస్తారు అని చెప్పేసి మెల్లగా టర్న్ చేసి ఈ ఫేషియల్ చేసుకోండి ఇంకా అందంగా ఉంటారు మీరు అని చెప్పేసి మెల్లగా మీ ఫేషియల్ తోటి వాళ్ళకి ఏం బెనిఫిట్స్ చెప్పాలి అన్ని పగిలిపోతుంటాయి కదండి కొన్ని కొన్ని సార్లు చాలా నిజాయితీగా ఉండండి కొందరికి చాలా చాలా హెయిర్ అంతా చాలా పెద్దగా ఉంటుంది చాలా మంది చిన్నగా చేయించుకోవాలనుకుంటారు అప్పుడు నువ్వు చెప్పాలన్నమాట నిజాయితీగా మేడం ఇప్పుడు నేను మీకు చేస్తే నాకు ఐదు వందలు వస్తాయి కానీ ఈ హెయిర్ ఇలానే ఉంచేసుకోండి మేడం చాలా అందంగా ఉంది దయచేసి కట్ చేయొద్దు కావాలంటే కింద సైడ్ కింద కట్ చేద్దామని చెప్పేసి కట్ చేసేయాలి దానికి ఐదు వందలు వద్దు ఇగో ఇక్కడే పొరపాటు చేస్తాం ఎంత పైకి తీసుకెళ్దాం జీవితంలో ఎంత పైకి తీసుకెళ్దాం అన్నది ఈ ఈ కక్కుర్తే వద్దు మనకు అట్లీస్ట్ లాస్ట్ కు మనం ఎంతో కొంత చార్జ్ చేయాలి తప్ప మళ్ళీ మళ్ళీ రావాలి కదా మళ్ళీ మళ్ళీ రావాలి మన దగ్గరికి వైజాగ్ లో నా ఫ్రెండ్ ఉంటుంది పంపించేదా పంపించండి మామ తప్పకుండా అయ్యో చెప్తా ఇట్లా సుధాకర్ అని ఉన్నారండి నా మంచి ఫ్రెండ్ ఆమె మీరు డబ్బుల గురించి అయితే వెనకాడొద్దండి బట్ చాలా బాగా చేస్తారు ఆమె కనుక ఫేషియల్ చేసింది అనుకో డెఫినెట్ గా ఒక రెండు మూడు సంవత్సరాలు మీరు తగ్గుతారు అంత బాగా చేస్తుంది అని చెప్పేసి వెంటనే అంటే వాళ్ళు రావాలి కదా వస్తారు మీరు చెప్పాక ఇంకా తిరిగి మామ ఓకే అంటే వాళ్ళే ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి మన నిజంగా వైజాగ్ లో ఉన్నారా మామ కాదు వాళ్ళు ఫస్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగాలి ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత మళ్ళా వాళ్ళ వాళ్ళ ఊరికి పోవాలి ఆ ఊర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ రావాలి హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ వైజాగ్ చూడడానికి వచ్చినప్పుడు అప్పుడు పంపిస్తాను మీ దగ్గరికి ఊరికే అలా అన్నాను బట్ నాకు ఎవరైనా వైజాగ్ లోకల్లో తెలిసి ఉంటే మాత్రం డిఫినెట్ గా చెప్తాను ఒక చిన్న పిల్లోడ్ని వాళ్ళ అమ్మమ్మ వాడు సన్నగా ఉంటే ఏమని పిలుస్తుంది ఓరే బకోడా ఇట్రారా అంటదా

ఏంటి నవ్వుల పువ్వులు గుప్పిస్తున్నారేంటమ్మా మాకు పక్కగా పెట్టే అవకాశమే లేదు మా జీన్స్ అంతా బుద్ధిగా ఉండే జీన్స్ అవునా చెప్పారు సో పిల్లలు ఖచ్చితంగా బొద్దుగానే బొద్దుగానే బాగుంటారండి పిల్లలు అందరు కూడా బొద్దుగా బాగుంటారు ఎప్పుడు బొద్దుగా ముద్దుగానే ఉంటారు మామ కానీ బక్కగా అయిన తర్వాతనే పెద్ద పెద్ద పెరిగిన తర్వాతనే బక్కగా అవుతారు కావచ్చు పాపం అప్పుడు కూడా కావటం లేదు మా జీన్స్ ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది నాకు ఒక ఫ్రెండ్ ఉంది నాకు ఒక ఫ్రెండ్ ఉంది అమ్మాయి ఫిఫ్త్ క్లాస్లో కొంచెం నల్లగా ఉంది చామర ఛాయ ఉంది తర్వాత డిగ్రీలో కొంచెం వైట్గా ఉంది ఇప్పుడు ఇంకా చాలా ప్యూర్ వైట్ అయిపోయిందండి ఎలా అయిపోయిందంటారు అంత ఒక్కొక్కరికి వాటర్ చేంజ్ వాళ్ళు కూడా అలా అవుతుంటారు మామ అంతేనా ప్లాస్టిక్ సైజ్ ఏంచేరావా అది అచ్చం వాటర్ వలన నిజమే అది ఒక్కొక్క దగ్గర ఆ వాటర్ మున్సిపల్ వాటర్ తో స్నానం చేసాను అనుకోండి చాలా వైట్ గా వస్తారు ఓకే తర్వాత హైదరాబాద్ లో తెల్లగా ఉంటారు మామా అవునండి హైదరాబాద్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ తెల్లగానే ఉంటారండి డస్ట్ అది ఎల్లూరు వెళ్ళినా కూడా తెల్లగా వస్తారు మామా అవునా అంటే ఏదైనా దేశం పోతే ఆ దేశంలో ఉంటే తెల్లగా అవుతారని చెప్తే నాకు చెప్పరాదండి తెల్లగా ఉంటారు మామా సిమ్లా అవునా

ఓకే ఓం ప్రకాష్ మామ మనకు మెసేజ్ చేశారు గుడ్ ఈవినింగ్ మామా యా డ్యూ టు సోరియాసిస్ డిసీజ్ అని చెప్పేసి అట్లా కాదు మామ అట్లా కాదు న్యాచురల్గానే వైట్ అవుతారనమాట వెరీ వెరీ మళ్ళీ జమ్మూ జమ్మూ కాశ్మీర్ చలి బాగుంటుంది మామ అక్కడ క్లైమేట్ బాగుంటుంది తర్వాత మామ ఇంకా ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్ జ్యూసులు ఎక్కువ తాగితే వైట్ అవుతారు మామ ఫ్రూట్ జ్యూసులు ఎక్కువగా రోజుకి అంటే రోజుకి ఒకటి ఏ ఫ్రూట్ అయినా పర్వాలేదు రోజుకి ఒక ఫ్రూట్ పెట్టుకొని తాగితే వైట్ వస్తారు మీరు క్యారెట్ జ్యూస్ తీసుకోండి మామ రోజు గ్లాసు ఆరెంజ్ క్యారెట్ జ్యూస్ అంటే ఆరు నెలలు ఎవరు అంటే గుర్తుపట్టినట్టవాలండి నేను

కాదమ్మా ఈ మాట్లాడుతున్నారు మీరు ఈ రోజు లైవ్ ఆ రికార్డెడ్ షో అంటే నువ్వు నాతో మాట్లాడుకుంటావు నీకు నీకు లైవ్ దిల్తలేదా రికార్డెడ్ షో దిల్తలేదా మీరు ఇటు ట్రెండ్ ఒకసారి జోక్ గారు ఈ ట్రెండ్ అమ్మా చిన్న జోక్ చెప్తాను చెప్పండి అయితే భర్త ఏమో కొన్ని చేపలు తీసుకొచ్చి ఏమేమి పులుసు పెట్టవే ఇవి రోజు చక్కగా భోంచేద్దామో అంటాడమ్మా అమ్మమ్మ అంటే అబ్బాయి ఏమో చక్కగా పులుసు పెడతది పులుసు పెట్టాక భోజనానికి వచ్చిన భర్తకేమో పులుసు పెడతది పులుసు పెడితే ఇందులో పులుసులో ముక్కలు ఏవే చేప ముక్కలు అంటే ఏం లేదండి ఒక్కొక్క చేప ముక్క రుచి అంటే ఉప్పు కారం అదే సరిపోతుందో లేదో అని సరిపోయిందో లేదని ఆ ముక్కలన్నీ తినేసాను అంటే ఈ ఉట్టు పులుసు ఎంతగా నాకు ఉంచావు బాబు అంటే మరి మీరు వచ్చి చేపలు తెచ్చాను ఏవే వండేవా లేదా పులుసైనా ఉంచేవా లేదా అంటారు కదా అందుకే పులుసు మాత్రం చానా సూపర్ మంచి జోక్ వినిపించారండి థ్యాంక్ యూ మీరు అదే సన్నగా ఉన్న పిల్లగా అని హలో సన్నగా ఉండే చిన్న పిల్లోని వాళ్ళ నానమ్మ గాని వాళ్ళ అమ్మమ్మ గాని ముద్దుగా ఏం పిలుస్తుంది అని నేను ఏం పిలిస్తారు మామా గెస్ట్ చేయండి గెస్ట్ చేసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే ఆల్ రైట్ మ్యాడమ్ థ్యాంక్ యూ మై డియర్ మామేజ్ అండ్ మామేజ్ ఇక కొన్ని న్యూస్ల విషయానికి వచ్చేద్దాం ఏం జరుగుతుంది అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్గా అయితే అంత ప్రశాంతమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది కానీ డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగా అని చెప్పేసి అంటున్నారు సో దోమలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి రానివ్వద్దు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి డోర్స్ అన్ని పెట్టేసించండి అలాగే మస్కిటో మ్యాట్స్ అవన్నీ కూడా ఉంటాయి లిక్విడ్ అవన్నీ కూడా ఉంటుందన్నమాట సో అవన్నీ కూడా రానివ్వద్దు ఉన్న ఇంట్లోకి మాత్రం దోమలసలే రావద్దు మగవాళ్ళు బ్యాట్ పట్టుకుని అలా దోమలను చంపుతూ ఉంటే బల చూడాలనిపిస్తుంది కదా అలాగే ఈ బ్యాట్ పట్టుకొని ఎంత కష్టపడ్డా బరువు మాత్రం తగ్గవండి కానీ అనుష్క గారు ఏమంటున్నారంటే బరువు తగ్గించడానికి బ్యాట్కి అవసరం లేదండి రోజు అనుష్క రోజులో ఎక్కువగా నీళ్లు తీసుకుంటుందటండి నీళ్ళు ఎక్కువ తాగుతుందట ఆమె అలాగే కొబ్బరి నీళ్ళను కూడా మధ్య మధ్యలో తీసుకుంటూ ఉంటుందట కొబ్బరి నీళ్ళు ఓకే అలాగే దీనివల్ల బరువు తగ్గడమే కాకుండా చర్మం మెరిసిపోతుంది అని చెప్పేసి డైటీషియన్ సూచించారట ఆహారాన్ని మూడు పుటలుగా కాక నాలుగైదు నిర్ణీత వేళల్లో తీసుకోవాలట డిన్నర్ మాత్రం రాత్రి ఎనిమిది గంటలోపే పూర్తి చేయాలట ఆహారంతో పాటు రెగ్యులర్గా యోగా ఎక్సర్సైజ్లు కూడా క్రమం తప్పకుండా చేయాలి అని చెప్పేసి అంటున్నారు సో ఎక్కువగా వాటర్ తాగాలి డైలీ ఒక నాలుగైదు సార్లు పోన్ చేయాలి అని చెప్పేసి ఈ మేడం అంటున్నారు సో మరి మన వాళ్ళు ఏమంటారు చూద్దాం హలో నమస్తే సార్ ఇక నమస్తే సార్ ఎవరు సార్ మాట్లాడేది అదే సంవత్సరాల బట్టి మీతో మాట్లాడాలని మీకా మీ యొక్క పాత్రకి కాల్ చేయాలని అలా కాలయాతం జరిపోయింది సార్ మాది తూర్పుగోదావరి జిల్లా కోట అందరి మండలం పాడగొట్టకి రావండి పల్కాపారం సార్ అబ్బా మళ్ళీ ఒక్కసారి వినాలని ఉంది తూర్పుగోదావరి జిల్లా ఆ తూర్ మండలం పాత గ్రామం సార్ నాకు ఓకే మీ పేరు సార్ ఆ పలక అప్పారావు సార్ అప్పారావు గారు అయ్యా ఎలా ఉన్నారండి అప్పారావు గారు బాగున్నాం సార్ మీ కోటరాన్ని చేయాలా చేయాలనుకున్నాం కానీ మీతోటి ఎలా మాట్లాడాలో ఏంటి అదో మాకు తెలియక మాట్లాడాలో పదారు సార్ ఎందుకండి చక్కగా మాట్లాడుకోవచ్చండి హాయిగా అందరూ మాట్లాడుతున్నారు కదా మీరు ఎంత మంచిగా మాట్లాడితే నేను అంత మంచిగా మాట్లాడతాను అంతకంటే ఎక్కువ మాట్లాడతానండి అదే సార్ ఆలకిస్తాం సార్ మీరు మాట్లాడి మొత్తం ఈ పాఠశాలలో ఈ స్వాతంత్రో మీరు మాట్లాడి అన్ని ఆలకిస్తారు కానీ మీ ఇద్దరు మాట్లాడాలనుకుంటారు కానీ భయం వేస్తుంది సార్ ఏం మాట్లాడాలి ఇది అలాగే కానీ ఎన్ఆర్ రేటాక మాత్రం చేస్తాం సార్ చేస్తూ ఉంటారు చాలా మంది అంటూ ఉంటారు మహేష్ గారు మిమ్మల్ని చూస్తే చాలా భయమేస్తుందండి మీ హైట్ మీ పర్సనాలిటీ అవన్నీ చూస్తే నేను చాలా సున్నితమైన వ్యక్తిని బాబు ఏదో అట్లా చూస్తే అంత గంభీరంగా ఉంటాయి ఏ ట్రాఫిక్ మీద మాట్లాడినా సరే కానీ పెద్ద అవగాహనతో మాట్లాడతారు సార్ దాని గురించి ఎలా మాట్లాడాలా అని అనిపిస్తారు సార్ అవునా ఓకే ఏం చేస్తుంటారు అప్పరావు గారు మీరు మాది చేనేత సార్ నేను పద్మశాలి సార్ పద్మశాలి సార్ అవును సార్ ఓకే అంటే ఏమేమి చేస్తుంటారు ఏమేమి నేస్తుంటారు మాది ఉప్పాడ జాందాని సేవలు నేస్తుంటాం సార్ ఉప్పాక ఉప్పా నుంచి మెటీరియల్ అయ్యి వాళ్ళు ఇస్తారు సహకారులు మేము తెచ్చుకొని చేసి మళ్ళీ వాళ్ళకి అప్పు చెప్తే మాకు మజూరి ఇస్తారు సార్ ఓకే పట్టు శారీస్ ఏమైనా నేస్తుంటారా పట్టేనండి పట్టే సార్ ఏమేమి పట్టు ఉన్నాయి ప్రజెంట్ గా మన దగ్గర ఓ పట్టు పడదాం పట్టు అంటే మామూలు ఉప్పాడ పట్టు అంటారు కదా సార్ ఉప్పాడ పట్టు ఒకటి వచ్చింది ఇప్పుడు అదే అది బెంగళూరు నుండి ఎక్కడి నుంచి వస్తుంది అంటారు సార్ పూర్తిగా మాకు తీరేది కానీ వాళ్ళు మెటీరియల్ ఇస్తారు సార్ ఓకే ఇప్పుడు ఉప్పాడ పట్టు మనకు ఎంత పడుతుందండి ఒకసారి అంటే అక్కడ వాళ్ళు పని చెప్పే దాన్ని పెట్టి ఉంటారు సార్ మూడు వేల మూడు వేల నుంచి ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయల దాకా ఉంటుంది సార్ అయితే నేను వేసినది ఏమని పోయిన సంవత్సరంలో అయితే ఇరవై వేల రూపాయలు సారీస్ వేసాను సార్ అందులో మాకు ఏడు వేలు ఇస్తారు సార్ మధ్యలో అంటే ఇంకా రాను రాను అంటే మనుషులు దానికి ఇప్పుడు కూడా మనిషి వెనకాల ఉండాలి సార్ అంటే రోజు ఒక పది పన్నెండు సార్ ఆ ఇప్పుడు అయితే నేర్చుకున్నాం సార్ ఎంత ఓకే అది బయట ఎంత పడుతుంది సార్ ఇప్పుడు అది మీ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత మాకు మూడున్నర అండి బయటకే వీలండి మా దగ్గర అయితే అంటే మా మా దగ్గర అంటే మా దగ్గర కాదండి అది సాగుకార్కి ఇచ్చేస్తాం సహకార వాళ్ళు మామ షాప్లకి డీల్ చేసుకుంటారు సార్ ఓకే అలాగే వెళ్ళిపోతుంది సార్ అయితే మాకు మజూరీ నిమిత్త మాకు వెయ్యి పన్నెండు వందలు ఇస్తారు సార్ కి మజూరి అంటారు దాన్ని మజూరి అంటారు సార్ సహకార దగ్గర మెటీరియల్ ఇస్తే వాళ్ళకి వాళ్ళు మజూరి కింద ఇస్తారు సార్ మాకు

వాళ్ళు అయితే మరి ఎంత కప్పుకుంటారు మనకు తెలియదు ఎంత చేస్తే పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అంత లాభాన్ని గురించే కదా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇంత కష్టపడుతున్న వాళ్ళు మీరు ఐదు వేలకు నేర్చినటువంటి చీర ఏదైతుందో ఆ చీర వచ్చేసి నాకు తెలిసి అది బయటకు వచ్చే వరకు పదిహేను వేలు ఉంటుందండి డెఫినెట్గా పదిహేను వేలు ఉంటుంది ఆ ఉంటారు సార్ మాది ఇంకేదంటే మాకు ఆ పని చెప్పడం నాకు గొప్పలా ఉంది సార్ కరోనా టైం లో అయితే ఉన్న కడిగా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు కూడా కారణం ఏంటంటే ఇంకా సరికి వెళ్తా లేదా తీసే చాలా ఇబ్బంది పెట్టారు అయినా ఆ వెయ్యి పన్నెండు వందల రూపాయలు ఇచ్చేది కూడా రెండు మూడు వందలు తగ్గించే నేను నేనుంచారు సార్ ఏం చేస్తాం సార్ ప్రతి తీరు గురించి ఎంత కొంత చేయాలి బయటకు వెళ్ళి పని చేయలేదు సార్ దాని ముందే కాను అయితే ఇప్పుడు ఏదో కొద్దిగాను ఏదో నాలుగు వందలు తీసేసి రెండు వందలు నేను చారు సార్ బాగుందండి చేస్తాం సార్ బాగుందండి బిర్యానీ ఇప్పుడు మనకు ఒక బ్లూ కలర్ సారీ కావాలండి చెప్పండి సార్ మనకు ఒక బ్లూ కలర్ సారీ కావాలి బార్డర్ వచ్చేసి కొంచెం ఎల్లో ఎల్లో ఉండాలండి మన్నే వేస్తారా నేను వేస్తాం సార్ చెప్పండి అంటే వాళ్ళ పొడగలు వేస్తారు సార్ ఆ పొడగలోని ఆ కలర్లో యాక్టింగ్ చేసుకోవాలి సార్ నేను చేసుకొని సైడ్ మేము చేసుకుంటున్నాం అని అంటే అప్పుడు మాకు ఖరీదు గారు సార్ సార్ ఓకే అంటే ఇప్పుడు నాకు ఎట్లా కావాలంటే మంచి ఒక బ్లూ కలర్ సారీ కావాలండి ఈ బ్లూ కలర్ సారీ మీద ఈ ఎల్లో కలర్ బార్డర్ వచ్చేసి నాకు అందులో ఏనుగులు ఉండాలండి ఈ చిన్న చిన్న ఏనుగు బొమ్మలు ఉండాలి అందులో ఆ ఏజెస్ తావక దగ్గరే సార్ కారణం ఏంటంటే మాకు ఇచ్చేది మేము వేస్తాం సార్ మీరు చెప్పినవి మా దగ్గర ఉండవు అంటే రోజులు కట్టడానికి ఓకే సో మొత్తానికి ప్లాన్ చేద్దామండి చాలా ఒక స్పెషల్ పర్సన్కి ఇవ్వాలి వాళ్ళకి ఒక మంచి బ్లూ కలర్ శారీ ఆ బ్లూ కలర్ శారీ పైన చక్కగా ఏనుగులు ఉండాలండి అలాగే మంచి లైట్ ఎల్లో కలర్ బార్డర్ అవన్నీ కూడా ఉండాలి మనం ఒకరికి ప్రజెంట్ చేయాలి డెఫినెట్గా ఆడుతున్నా గారు ఏం తిన్నారు ఈరోజు అయ్యా ఏం తిన్నారు సార్ ఏం సార్ గా లేదు లేదు ఎప్పుడు కూడా ఫీవర్ గా ఉంటే అన్నం మానేయకూడదండి అప్పారావు గారు అయ్యా నా మాట విని చక్కగా వేడి వేడి అన్నం ఇప్పుడు బియ్యము కడిగి గంజి వంపకూడదండి అందులోనే ఉండాలి గంజి మంచిగా చక్కగా ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యం పోస్తే ఒక నాలుగు గ్లాసుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టండి ఆ వాటర్ వాటర్ అంతా కూడా అందులోనే ఉంటే మంచిగా పువ్వులు పువ్వులు లాగా అయిపోతుంది అన్నము దాని తర్వాత మీ ఇంట్లో మిరియాలు ఏమైనా అల్లం అల్లం మిరియా ఉందా కారం అల్లం ఏమైనా ఉందా ఉంటాయి మామిడికాయ పచ్చడి కానీ అది కానీ మంచిగా కొంచెం నోటికి రుచి వచ్చేట్టుగా మిరపకాయ కారం ఏదో ఒకటి తినేయండి తిన్న తర్వాత అంటే ఎక్కువగా స్పైసీ కూడా వద్దు మళ్ళీ కడుపులో మండుద్ది దాని తర్వాత డోలో సిక్స్ ఫిఫ్టీ అనే ఒక ట్యాబ్లెట్ వేసుకోండి డోలో సిక్స్ ఫిఫ్టీ అనే ఒక టాబ్లెట్ వేసుకోండి వీలైతే అన్నం కొంచెం తిని ఒక్కొక్క ఫ్రూట్ తినే ప్రయత్నం చేయండి అది కూడా ఎనిమిది తొమ్మిది గంటల లోపే మీరు ఫ్రూట్ తినాలి దాని తర్వాత మీరు ఫ్రూట్ తినొద్దు ఇప్పుడు ఫీవర్ తగ్గినా ఇంకేమేమి సింటమ్స్ ఉన్నాయి సరదా వస్తుందా అంటే తగ్గింది కానీ ఏమొద్దు మనకు ఫీవర్ వచ్చినప్పుడు మనం పనికి వెళ్ళాల్సిన అవసరం లేదండి చక్కగా మంచి పాటలు వినుకుంటూ భోజనం మాత్రం మీరు మానవద్దండి ఇది నా మనవి అప్పారావు గారు మీరు మీరు చక్కగా వేడి వేడి అన్నము మా మీకు ఇష్టమైనటువంటి పప్పు ఏదో కొంచెం ఉప్పు కారం తక్కువ వేసేసుకొని కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టేసుకొని తినేసి ఒక్క టాబ్లెట్ డోలో సిక్స్ ఫిఫ్టీ అనే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది సార్ పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ ఆ ఒక్క టాబ్లెట్ వేసేసుకోండి రేపటి వరకు ఫుల్ ఫ్రెష్ అయిపోతారండి మీరు మళ్ళీ రేపు ఈవినింగ్ కాల్ చేస్తారు నాకు మీరు కానీ ఎలాగా అని కావాల్సి మీతో మాట్లాడనందుకు చాలా आनंदంగా ఉంది సార్ నాకు కూడా ఆనందంగా ఉంది సార్ చాలా ఆనందంగా ఉంది మీరు ఇన్ని ఇన్ని విషయాలు చెప్తున్నారు ఒక సారీ నేయడం ఇవన్నీ కూడా సో ఇంకా రేపు మళ్ళీ మాట్లాడుకుందాం రేపు నిజంగానే నేను నేను ఇచ్చినటువంటి చిట్కా తోటి మీ ఫీవర్ తగ్గిందా లేదా అనేది రేపు మాట్లాడుకుందాము అపర్వ్ గారు మీరు ఎక్కడ బయటికి వెళ్ళొద్దండి అ యా బయటికి లేదు సార్ థాంక్యూ సో పెళ్ళైందా సార్ మీకు నాకు పెళ్లి అయిపోయిన సార్ నాకు యాభై తొమ్మిది పోయి అరవై అంటే మన యొక్క శ్రోతలు విశాఖపట్నం శ్రోతలు అందరూ కూడా నాకు బాగా పరిచయం అయితే వాళ్ళందరూ అంటారు నాకు అరవై అంటేనే నాకు ఏదో ఇరవై ఏడు ముప్పై సంవత్సరాల్లో ఉంటాను సార్ నేను ఇదే నేను చెప్పేది ఆ అది ఇరవై ఏడు ముప్పై సంవత్సరాల్లో ఉందండి వాయిస్ మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు మరి మీరు అరవై సంవత్సరాలు అంటున్నారు నాకు కూడా కరెక్ట్ కాదండి పెళ్లి పెళ్ళి అయిపోయిందా పిల్లల ఒక పెద్దఅబ్బాయి మ్యారేజ్ అయిపోయి పిల్లలు అండి ఉన్నా ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కూడా పెళ్లి అయిపోయి వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారండి ఒక్కొక్కడికి చెప్పని సార్ అప్పారావు గారు సార్ నాకు మీకు పెళ్ళైంది ఆ కొడుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను కళ్ళల్లో సడన్గా కళ్ళు తిరిగిపోయాయండి అప్పారావు గారు నాకు నేను ఏదో నీకు పెళ్ళయిందని అడిగాను కానీ మీకు ఆల్రెడీ పెళ్ళై ఆ పిల్లోడు కూడా పెళ్ళైన విషయం తెలియగానే ఇక కొంచెం క కళ్ళు తిరిగినట్టేనాయండి అంతే అప్పారావు గారు అంతకు తప్ప ఏం కాలేదు సార్ 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 అంటే చిన్న విషయం సార్ చెప్పండి నాకు మొదల నుంచి ఈ రేడియో అంటే రేడియో అమ్మాయితో మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం సార్ టీవీ అంటే ఇలాగనే ఈ ఎన్ఆర్ రేడియో వచ్చిన తర్వాత కాలం ఎలా ఉండడానికి కూడా కారణం ఈ ఎన్ఆర్ రేడియో ఈ రేడియో వింటూ ఏదో చిన్న చిన్న ఫోన్ చేసుకుంటే సంతోషంగా ఉండవే నాకు పెద్ద సంతోషంగా ఉంది సార్ నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి అప్పారావు గారు ధైర్యంగా ఉండండి సార్ చక్కగా వేడి వేడి అన్నం మాత్రం తినాలండి మీరు డెఫినెట్గా మీరు కొంచెం అన్న తినాలి మీరు తినకుండా ఉండొద్దు ఓకేనా ఆల్ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హే డాక్టర్ మా మా మహేష్ చూశారు కదా మనం డాక్టర్ కూడా పనిచేస్తాం మీకు ఏం సమస్యలు ఉన్నా చెప్పేసి చిటికలో సాల్వ్ చేసేస్తాను అయినా మీకేం ప్రాబ్లం ఉంటుంది అండి మీరు చాలా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఎప్పుడూ ఉంటారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటూ ఉంటే సన్నగా ఉండే ఒక చిన్న పిల్లోని వాళ్ళ నానమ్మ సరదాగా ఉరే సన్నా సో మై డియర్ మామజ్ అండ్ మామేజ్ ఇక మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారిందో ఈ మావా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ కమింగ్ పద్మజ గారు వచ్చేస్తున్నారు మంచి మంచి పాటలతో విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో